మీరు ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విజ్ఞతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి ఆమోదం తోటి నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తా నా శాసన సభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యుడిగా నేను రాజీనామా చేస్తా ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం పోటీ చేసిన తర్వాత మీరు గెలుస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయ్యి నేను ఏలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు ఓడిపోతే ఇది గెలుపోవడంల కోసం కాదండి ఇది ప్రజా తీర్పు కోరదాం ప్రజల న్యాయ నిర్ణేతలు అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏంది అన్నారాంబాబు విధి విధానాలు ఏంటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విధి విధానాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో తిరుగుతుంది నీ కార్యకర్తలు నీ నాయకులు ఏ రీతికి తిరుగుతున్నారనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు నిన్ను ఓడిస్తే నీ పార్టీని రద్దు చేసుకోవాలా నీవు అసభ్యుడివి నువ్వు ఒకరి మీద నేరారోపణ చేసినావు చేసినప్పుడు నీకు పార్టీ రన్ చేసేటువంటి అధికారం నీకు లేదు నువ్వు పార్టీని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పగలవా దీ ఛాలెంజ్ కి నువ్వు తీసుకునేటట్లయితే పత్రికా ముఖంగా లేదా మీడియా ద్వారా మీ సమ్మతి తెలియపరచండి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి దగ్గర అనుమతి తీసుకొని రాజీనామా చేస్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి